ఈ నేపథ్యంలో విచారణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందంలో నియమించింది మరోవైపు వైసీపీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమల పర్యటనలో ఉన్నారు నేడు తిరుమల చేరుకొని నిద్ర చేస్తారు రేపు స్వామివారిని దర్శించుకుంటారు ఈ నేపథ్యంలో ఆయన దర్శనానికి ముందు డిక్లరేషన్ ఇవ్వాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు స్వామివారి దర్శనానికి వచ్చే అన్య మతస్థులు ఎవరైనా తమకు స్వామి వారి పట్ల నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వాలి అనే నిబంధన టీటీడీలో ఉందని గుర్తు చేస్తున్నారు ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూటమి నేతలకు కీలక సూచనలు చేశారు జగన్ పర్యటన విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు కులాలను మతాలను రెచ్చగొట్టి చలికాచుకోవడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య అని గుర్తు చేశారు గతంలో కాపు రిజర్వేషన్ల సందర్భంగా తుని రైలు దహనం జిల్లాల ఏర్పాటు సందర్భంగా కోనసీమ అల్లర్లు లేపారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు తిరుమల దర్శనానికి వెళ్తున్న జగన్ నుంచి డిక్లరేషన్ తీసుకోవడం అనేది టీటీడీ అధికారుల బాధ్యత అని పవన్ కళ్యాణ్ తెలిపారు అధికారులు తమ బాధ్యత అని గుర్తు చేశారు ఇక ఈ విషయంపై కూటమి పార్టీలు ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదని అన్నారు మరోవైపు డిక్లరేషన్ ఇస్తారా లేదా ఆలయ సంప్రదాయాలు మర్యాదలు నిబంధనలు పాటిస్తారా లేదా అనేది వెళ్లే వ్యక్తి విచక్షణకు వదిలి పవన్ సూచించారు ఈ విషయంలో వైసీపీ గొడవలనే కోరుకుంటుందని చెప్పారు ఎందుకంటే వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా తుని ఘటన అధికారంలోకి వచ్చాక కోనసీమ అల్లర్లను సృష్టించిందని పవన్ కళ్యాణ్ మరి గుర్తు చేశారు కులాల మధ్య చిచ్చు రేపి ప్రయోజనం పొందాలని చూస్తుంది అని అన్నారు ఇప్పుడు మతాల మంట రేపాలని చూస్తుందని అన్నారు తిరుమల తయారీలో జంతు అవశేషాలు కలిపిన నెయ్యి వినియోగించి అపవిత్రం చేసిన వారు అలాంటి నెయ్యి సరఫరాకు అనుమతులు మంజూరు చేసిన టీటీడీ బోర్డు సభ్యులు బాధ్యత వహించాలని పవన్ డిమాండ్ చేశారు నాటి అన్నారు హిందువులు పరమ పవిత్రంగా భావించే లడ్డూలో కల్తీపై వారే సమాధానం చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు తిరుమల దర్శనానికి వెళ్లాలని నిర్ణయించుకున్న జగన్ విషయంలో ఆయన మతాన్ని ఆయన పర్యటనను లక్ష్యంగా చేసుకుని మా